వస్తుంది. హాస్పిటల్ తీసుకోతే 4 డేస్ గ్లూకోజ్, 5th డే చనిపోయింది. లివర్ లో వాటర్ ఉన్నాయంట, మేము తీసుకుంది మాకు తెలియదు అసలు. అది మేము తీసుకున్నా ఈ ఊర్లోకెల్లా ఎద ఇవ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలియదు. అందరిని ఎట్లా చంపుతుందో, అందరిని ఎట్లా ఊరుకోరు. కొంత బర్త్డే బ్యానర్ అది వచ్చి ఇంకా తెల్లగా కనబడుతుంది అని పెట్టినాం అంతే. పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఒకటి ఎత్తా, వాడు ఒకటి ఎత్తాడు, సింక్ ఉండదు. బేసిక్ సెన్స్ లేకపోతాం మనిషి. ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది. కుక్క షాప్ లో తిరిగిన బోన్లు కొన్నా, పెడిగ్రీ కొన్నా, కుక్క అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిచ్చరాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎందుకు వచ్చేసాం అంటే ఒక చిన్న డాగ్ తీసుకున్నాం. ఇంతకుముందు ల్యాబ్ తీసుకుని ఉండే, అది చనిపోయింది. డాగ్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. రేపు ఇలాగే వస్తుంది. అంటే ఇంతకుముందు ల్యాబ్ తీసుకుని చనిపోయింది. అది తెచ్చిన 18 డేస్ వరకు అన్నం ఏం తినలేదు అసలు. పేషెంట్ హాస్పిటల్ తీసుకుపోతే 4 డేస్ గ్లూకోజ్, 5th డే అది చనిపోయింది. అందుకని తీసేసుకున్నాం. ఇంతకుముందు ల్యాబ్ ఎట్లా అనిపోయింది అంటే దాని లివర్ లో వాటర్ ఉన్నాయంట, మేము తీసుకుంది మాకు తెలియదు అసలు. అది మేము తీసుకున్న వారికి, మేము తీసుకున్న తర్వాత హాస్పిటల్ తప్పు లేకపోయింది. అది లివర్ లో వాటర్ ఉన్నాయి. ఆ తర్వాత 18 డేస్ వరకు అన్నం తినలేదు సార్. తెచ్చిన 3 డేస్ ఏమో తిన్నది అంతే. 4th డే అన్నం తినలేదు, ఏం తినలేదు. 4 డేస్ లైన్ గా గ్లూకోజ్, 4 డేస్ లైన్ గా గ్లూకోజ్, 5th డే చనిపోయింది లాస్ట్ డే. ఈ ఊర్లోకెల్లా ఎద ఇవ్వడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి తీసేసుకున్నాం అనుకో. ఇక హిట్లర్ దీనికి హిట్లర్ ఎందుకు పెట్టినాం అంటే పేరు, ఆడందరిని ఎట్లా చంపుతుందో, ఈడందరిని ఎట్లా ఉరుక్కోరు. నా యూడు అందుకే హిట్లర్ అని పెట్టినాం దీనికి. ఏదైతే మంచి, ఎందుకంటే మంచి ఫ్రెండ్లీ ఉంటాడు కానీ కొరుకుతుంది, భయం అవుతుంది. అంటే నా ఎగ్గైతే వస్తలేడు, అందుకే ఇంకా దూరం పెట్టినా. ఆ డాలర్ అయితే ఊకొస్తుంది నా దగ్గరికి. కేవలం మా పిల్లలు చాలా మంది అంటే చూసుకోరు, 7 డేస్ అయినా 8 డేస్ అయినా మంచిగా చూసుకోరు. వాళ్ళు వాళ్ళ కోసం మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. మేము అదే లాస్ట్ డాగ్ అనుకున్నాం. అంటే ఇంత ముందు ఉండే తేవద్దు అనుకున్న డాగ్ అయితే వాళ్ళు ఊక అడిగారు అలా డాగ్ అంటే అప్పుడు తీసుకున్నాయా. నేను నాకు కూడా ఎట్లా అనిపిస్తుంది అని తీసేసుకున్నాను అనుకో. తీసుకున్నాం కానీ ఎవరు వస్తలేదు దీని దగ్గరికి, ఎందుకంటే గుర్తుంది. ఇగో ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఎగ్జాంపుల్ రాదా. ఇగో ఇక కుసర్ అందరు ఏం ఉన్నారు, వీడియో చేసినామని అది పంపిస్తున్నాం. అంటే మేము ఇద్దరు కనబడాలి ఫస్ట్ అని బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పండి పన్నుసా, ఏదో ఇట్లా కూర్చోకనే మీకెళ్ళి వాడతావు. ఓన్లో బర్త్డే బ్యానర్ అది వచ్చి ఇంకా తెల్లగా కనబడుతుంది అని పెట్టినాం అంతే. పిచ్చాడు గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒకటే కొడుతూ నేను చెప్పింది అన్ని నేను వాడుతున్నాను. అంటే ఎండ కొట్టకుండా కట్టుకోవాలి అనుకో, పట్టుకొని కూర్చోవాలి. ఇంకా ఏం కాదు వెళ్ళి చేరేసుకో. ఎట్లా కొడుతుంది కూర్చోగానే అది పడ్డాయి కదా, కట్టి మళ్ళీ పని చేస్తున్నాం. ఇంకా ఇట్లా కొరుకుతుంది, ఆ మాంగ కొరుకుతుంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది, ఫోటోలు చూద్దాం తర్వాత. ఇంతకుముందు ఫ్రాంక్ చేసాం మా పిల్లల మీద. చేతి పెడతారు ఎట్లా కొరుకుతుంది. నేను ఒకటి ఎత్తా, వాడు ఒకటి ఎత్తాడు, సింక్ ఉండదు. బేసిక్ సెన్స్ లేకపోతాం మనిషి. ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చెప్పు జర్మన్ చెప్పండి. ఇది లాంగ్ కోట్ ఇలా దీనికి ఒక గజ కట్టినాము, బెల్ట్ వేసినాము, ఇంకా టోకు ఉంది, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. కష్టపడ్డా, కుక్కని షాప్ లో తిరిగిన, బోన్లు కొన్నా, పెడిగ్రీ కొన్నా, కుక్క అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. అందుకే చిచ్చోర బాయ్స్ అంటారు. అందుకే గుండు ఊరికింది మన. జూమ్ చేసుకో, జూమ్ చేసుకో. ఇక్కడ నమ్మేస్తావా? ముఖం లేకపోతే నీతో బయటికి బాబు. అంటే దీనికోసం డొంగి లేచా, దన్ను మంది ఆకినది అర్థం వస్తుంది. అందుకే గుండె వేయించుకున్నా. కాదు నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది, క్రేజీ వస్తుంది. నేను గుండె వేయించుకున్నా రోడ్ మీద, పబ్లిక్ రియాక్షన్ చూస్తున్నాం. కాల్ బాల్ లో ఉన్నాం, దానికో నేను క్రికెట్ ఆడదాం రా అంటే ఓడొద్దు అంటే దీనికోసం బాల్ లో కొనుకొచ్చారు. బాల్ అయితే మంచిగా పట్టుకొస్తుంది. డ్రా బేటా చేసుకొస్తా చూడదు. టేక్ హిట్లర్. వీడియోగ్రాఫర్
అయ్యో టైర్డ్ వచ్చింది ఇట్లా రాడు చూపెట్టాడు టైర్డ్ వచ్చింది పక్కన పోసుకుంటుంది డ్రైవర్ అనే వేస్తలేము మేము చిన్న చిన్న పప్పిగా ఏమనలేకపోతున్నాం అనేది కొంచెం అలవాటే దాకా ఏంటన్నా వస్తుంది మొన్న కొత్త షెడ్ కట్టిన మీద కష్టపడ్డాము అని నేను కష్టపడి అందరు కష్టపడి వచ్చి ఇల్లు వాడు చూసిన అంతే యాక్షన్ తీసుకోమంటాం వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ ఆక్షన్ ఏదో ఒకటి తీసుకోండి నీకు ఎక్కలేదు బరి తెగించింది అని నేను ఏం చేస్తానో తెలుసా అన్ని నా పర్సనల్ అన్ని ఇస్తారు ఇంకా ఏం చెప్పు అని నా గురించి చెప్తు ఇక్కడ ఇద్దరు యాక్టింగ్ చేస్తే రియల్ గా చేయాలి నాకే భయం అవుతుంది గుర్తుంది ఇప్పించుకుంటున్నా ఇందాక మన టీడీ చేసి ఇప్పించుకున్నాం ఇద్దరం గుర్తుందని తీసుకున్నా కొరికింది చూపిస్తా ఇగో ఇగో జూమ్ చేసుకో బాగా ఏం పండు చిన్నప్పుడు గులగుల గులగుల గుంటే అక్కడ గులగుల మొన్న కొత్త బోన్ అన్నా చెప్పేదానికి బోన్ చెప్పాడు బోన్ ఇంక బోను అన్ని ఇట్లా అన్ని ఇరికించుకుంటుంది ఉరుకుతుంది టైట్ వస్తుంది బాత్రూమ్ పోతుంది మనం ఏమే కడగాల్సి వస్తుంది అందుకే ఒక డైపర్ సజెషన్ డైపర్లు కనబెడతాం మా ఛానల్ లో చూస్తే ఒక డైపర్ సజెషన్ చేయరు బ్రో కుక్క కడదాం కుక్క టైర్డ్ వచ్చింది అక్కడ వీడియో తీస్తుంటే సో మొన్న ఇండియా పోసింది ఇది కాదు డాలీ వచ్చింది ఏం కూడా పోసింది మొన్న కొడుతుంది గట్టిగా అమ్మ మస్తు డేంజర్ ఉంది కరెక్ట్ పేరు పెట్టిన మనసు ఇట్లా ఇట్లా యూస్ చూసి ఎట్లా తిరుగుతున్నా చైన్ ఎప్పుడు ఇప్పిస్తా అనుకుంటున్నా చైన్ ఇంకో పులి పులి కాదు పులి పులి కాలు ఉన్నట్టుంది అదే నన్ను కొడతారా నేను ఆద్బే అటుగో అటు ఆయి ఆయి సెకండ్ ఇస్తాను నాకు ఒక అందరికి నాకు ఇస్తాను సెకండ్ బేటా సెకండ్ బేటా అంటే మంచిగా మీ బ్లెస్సింగ్స్ అంటే మేము అంత ఫేమస్ అయిపోయా కొంతమంది గర్ల్స్ కూడా మెసేజ్ చేస్తారు మనకి అంతేలారా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు నాకు అందరు చిన్నపిల్లలు వేసాన వీడియోలు ఎప్పుడు వేద్దాం చూడు అన్న వీడియో లేదమ్మా నాన్న ఆ వీడియో లేదమ్మా నా పిల్లలు అడుతున్నా అందరు అమ్మాయిలు ఇంకా కింద కింద పెడతాం ఇద్దరు ఇన్స్టా చూడు ఒకసారి వాళ్ళని అందరూ అయితే అమ్మాయిలు అయితే వానికి ఫాలో కొడుతున్నారు నెంబర్లు తీసుకున్నారు ఇంకోటి ఇంకో దాపరా మేము పోతారు స్నాప్ అంట అది ఎట్లా యూజ్ చేయాలో తెలియదు నా ఫోన్ ఉంటుంది ఆన్ చేసి చూపెడతా అంటున్నాను ఫోన్ తీసుకొస్తా మంచిగుంది జరా షెడ్ చల్లగా ఉంది ఎండాకాలం కోసం వేసుకున్నాం యా నాకు బోలా తుని
ఇప్పుడే అన్నాడు ఫోన్ ఎట్లా వస్తున్నాయి చూడు ఇన్స్టాల్ అయ్యి ఉంటే వస్తా అట్లా రాదుగా అట్లా ఉంటుంది దొంగ చెప్పుకోవాలా పలానా యూట్యూబ్ ఛానల్ చేసారు మేము సబ్స్క్రైబ్ చేసినాం కాల డెకరేషన్ మేము చేస్తాం వీడియోలు మీకోసం ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాం పలానా సబ్స్క్రైబర్ చెప్పుకోవాలా అరే పద వేరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాము కాల్ ఎత్తుకొని చెప్పాలి వాళ్ళు అరే మంచి పని చేస్తాం సబ్స్క్రైబ్ చేసినాం బాయ్ మేము అక్కడ చెప్పుకోవాలి అప్పుడు వీడియో లాగో మావి చేస్తూనే ఉంటాం జరా కుళ్ళుకుంటారు కూడా మస్తు మంది అవుతారు ఉండాలి 2000-3000 మంది కానీ దానికి కుళ్ళుకుంటారు మా ఏరియాలో జర మీ సపోర్ట్ ఇంకా రేంజ్ కావాలి ఎంత కుంటారు అంత రేంజ్కి వెళ్తాము అది కూడా జర మీ సపోర్ట్ షేర్ చేయరు భయ జరా స్టేటస్లు పెట్టుకోరు నెక్స్ట్ 3K సెలబ్రేషన్ అయితే దాని అయితే హెల్పింగ్ చేద్దాం అనుకుంటున్నాం మొత్తం చూసేయండి 3K సెలబ్రేషన్ ఎట్లుంటుంది మొత్తం హెల్పింగ్ మేము ఏం చేయాలి 2 కామెంట్ చేయరు ఏం చేయదు జర కామెంట్ చేయలేము ఎందుకంటే సమస్య కష్టపడతాం జర ఎంజాయ్ చేద్దామని మేము అంటున్నాం అంటే ఎంజాయ్ అంటే ఏదో పెద్ద అందులో కాదు నార్మల్ మనం ఎట్లుంటే మా చిచ్చారో బాయ్స్ మొత్తం జర 2 బ్యాండ్ పెట్టుకుని డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఫండ్ ఉండేది కానీ మనం హెల్పింగ్ అంటున్నాం ఏజ్ చేయాలి 2 జర కామెంట్ చేయండి ఏజ్ చేద్దామంటే అది చేసేద్దాం మాకు 2 మీద ఉంది మాకు కూడా కానీ మీరు ఏజ్ చేయమంటే అది చేస్తాం మేము ఎంజాయ్ హెల్పింగ్ ఆ 2 ఫుడ్ డొనేషన్ ఈ 2 ఏదో జర కామెంట్ చేయండి హెల్పింగ్ అయితే ఎస్ అని కొట్టుర్రి డాన్స్ అంటే నో అని కొట్టుర్రి అంటే జర అర్థమవుతా అని మీకు కూడా నాడు ఎట్లా ఆడుకుంటుంది మనం చూపాడు జర వాడు వీడియో ఇస్తే నేను కనబడతలేదు అన్న బాధపడుతాను నెక్స్ట్ వీడియోలో కనబడతావు నువ్వు కూడా నెక్స్ట్ వేయటం చేసి ఒకసారి సౌండ్ వస్తుంది కొడుతుంది వాడు కావాలా ఖచ్చితంగా దీనికి అయితే ఇట్లా దానికి వాడు కావాలా ఎందుకంటే పొద్దున్న దాకా మన పక్కన అనుకుంటుంది ఇది సౌండ్ ఏ బ్రో ఏదో వేరే ఓపెన్ చేసి చూపెడుతున్నాడు డిజైన్ అది ఉంటే అన్ని ఐడియాలు ఉంటాయి 2 అకౌంట్లు మళ్ళీ పుట్టినట్టు.